తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి అయిన లగ్న రాజ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా తోడబుట్టిన వారి వలన కొంత శుభం కలుగుతుంది లగ్నంలో రాహువు బుధుడు మరియు కుజచంద్రులు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ఖచ్చితమైన నిర్ణయాలకు కొన్ని సందర్భాలలో వ్యతిరేకతలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి ఈ వారం చేయబోతున్న ప్రతి పనిలో కూడా నూతన అవకాశాలు ఎన్నో లాభిస్తాయి తద్వారా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ఆలోచనలో బాగా లాభపడతారు ఆర్థికంగా మీకు ఒక చక్కని అవకాశం లభిస్తుంది తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో శుభం కలుగుతుంది ముఖ్యంగా నేత్ర సంబంధమైన సమస్యలు రాకుండా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటి పాటించాలి చతుర్థ స్థానంలో చంద్రగ్రహ సంచారం ద్వారా పంచమాధిపతి అయిన చంద్రుడు చతుర్థంలో సంచరిస్తున్న కారణంగా తల్లికి విధేయులుగా ఉండడం వల్ల తల్లికి తల్లి యొక్క మనసులో సంకల్పం ప్రకారం వారి యొక్క పిల్లల భవిష్యత్తు నిర్ణయించబడుతుంది తల్లిగారితో సఖ్యతగా ఉండడం వల్ల తల్లిగారి ఆశీస్సులు మీ జీవితానికి ఎంతో ఉన్నతమైన పదవిని అందించే అవకాశాన్ని కల్పించబడతాయి సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారము లగ్నంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ రాహుగేతుల మధ్య గ్రహ సంచారాలు జరుగుతున్న కారణంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి వేయ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా చేపట్టిన ప్రతి పనిని కూడా దైవ బలంతో మాత్రమే జరుగుతుందనే భావనతో మీరు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాలు దర్శ పుణ్యక్షేత్రాల సందర్శనము పుణ్యనదీ స్నాన ఫలితం ఈ వారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయస్థానంలో సంచారం జరుగుతున్న కారణంగా దైవక్షేత్రాలు సందర్శనము కులదేవత అనుగ్రహాన్ని పొందడం తప్పనిసరిగా చేసుకోవాలి అనేది తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల శుభ ఫలితాలు పొందడానికి కులదేవతను ఆరాధించడం వల్లే అనేది మనం తెలుసుకోవచ్చు